ओके स्टूडेंट्स मनम सेकंड सेमिस्टर लो टॉपिक क्षीरदालु साधारण लक्षण अंड वर्गीकरण क्लासिफिकेशन चौदा क्षीरदाल अंटे पालिच्चे जंतुवुलु अर्थम अन्नमाट वाटि संतानानिकी लेकपोते पिल्लजीवुलकी పాలు ఇచ్చి పెంచే జీవులని క్షీరదాలు మామల్స్ అని పిలుస్తారన్నమాట. మామల్స్ అంటే ఇక్కడ మమ్మరీ గ్లాండ్స్ ఉంటాయి, క్షీర గ్రంథులు అనేటివి ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క పైన డయాగ్రామ్లలో ఇవి తెలుగు అకాడమీ పుస్తకం నుండి తీసుకున్నటువంటి డయాగ్రామ్స్. ఇది పాంగోలిన్, ఇది ఒక క్షీరదము. చైనాలో ఇప్పుడు కరోనా స్ప్రెడ్ కావడానికి కారణమైనటువంటి జంతువు పాంగోలిన్. అదేవిధంగా ఇక్కడ ఎడెంట్స్ అని ఉన్నాయి. ఎడెంట్స్ అంటే ఆర్మాడిల్లో లాంటి, తర్వాత మిర్మికోఫాగా, అదేవిధంగా సైక్లోప్స్, అదేవిధంగా డెసిపస్, ఇట్లా కొన్ని ఎడెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనుషులు, కోతులు, చింపాంజీలకు సంబంధించినటువంటి ప్రైమేట్స్ కూడా క్షీరదాలే. అదేవిధంగా ఇక్కడ కంగారు, ఈ డైడెల్ఫిస్, ఇవన్నీ మెటాథీరియన్స్ అన్నమాట. అదేవిధంగా మాక్రోపస్ కంగారు, అదేవిధంగా మిర్మికోబియస్, ఫాస్కో ఫాస్కోలారక్టస్ అనే జీవి అన్నమాట. డైడెల్ఫిస్, థైలాసినస్, మాక్రోపస్ ఇట్లాంటివన్నీ. అదేవిధంగా గబ్బిలాలు, ఇవి ఖైరాప్టెరా క్రమము. అదేవిధంగా ఇక్కడ గిట్టలున్న జీవులు అన్నమాట, ఆర్షియోడక్టైల్ అనే జీవులు. అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ రోడెంట్స్, సిటేషియన్స్, తిమింగిలాలు, ఉడతలు, ఎలకలు. ఇక్కడ అన్ని కార్నివోర్స్, మాంసాహారులు, పెద్ద పులి, సింహం, ఎలుగు వంటి, తర్వాత హైనా, రాకూన్ ఇట్లాంటివన్నీ, చీట, ఇవన్నీ కార్నివోర్స్, మాంసాహారులు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి జంతువులన్నీ క్షీరదాల కింద లెక్క అన్నమాట. క్షీరదాలు, మామల్స్, క్షీరగ్రంథులు, క్షీరగ్రంథులు ఉన్నటువంటి జీవులు. ఓకే, క్షీరదాలు, మామల్స్. ఇప్పుడు క్షీరదాల యొక్క క్షీరదాల గురించి చదువుదాం. వాటి యొక్క ఇంట్రడక్షన్, ఇవి ట్రయాసిక్ యుగంలో, క్షీరదాలు అనేటివి ట్రయాసిక్ యుగంలో థిరాప్సిడా అనే సరీసృపాల నుండి ఉద్భవించాయన్నమాట. ఇవి బాగా డెవలప్ అయినటువంటి జీవులు, బాగా చరించే జీవులు. వీటి యొక్క ముఖ్య లక్షణాలలో వీటికి బిగ్ సైజ్ బ్రెయిన్ ఉంటుంది, మెదడు ఉంటుంది, పెద్ద మెదడు, పెద్ద సైజులో మెదడు ఉంటుంది. అదేవిధంగా చెవిలో సర్పిలాకార కర్ణావర్తం ఉంటుంది, కాక్లియా. అదేవిధంగా ఉష్ణరక్తం, దాన్నే మనము హామ్ బ్లడ్ అని పిలుస్తారన్నమాట. అదేవిధంగా ఎడమ దైహిక చాపం అంటే లెఫ్ట్ సిస్టమిక్ ఆర్చ్. అదేవిధంగా వెంట్రుకలతో కూడినటువంటి చర్మం ఉంటుందన్నమాట, జల నిరోధక వెంట్రుకలతో కూడిన చర్మం ఉంటుంది. శిశు జననము, పిల్లల్ని కంటాయన్నమాట, ఆ పిల్లలకి పాలిచ్చి పోషిస్తాయి. ఈ క్షీరదాలు బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ యుగాన్ని ఏమని పిలవాలంటే ఆధునిక జీవ మహాయుగం అని పిలవాలి, సీనోజాయిక్ ఎరా అని పిలవాలి. అదేవిధంగా బాడీ టెంపరేచర్ అధిక దేహ ఉష్ణోగ్రతని స్థిరంగా నియంత్రిస్తుందన్నమాట, నియంత్రించుకుంటాయి. వీటి యొక్క శరీరంలో శరీరం పైన రోమాలు ఉంటాయి. అదేవిధంగా శరీరంలో క్షీర గ్రంథులు ఉంటాయి, స్వేద గ్రంథులు ఉంటాయి, చర్మవసా గ్రంథులు ఉంటాయి. ఈ క్షీరదాల గురించి చదివే శాస్త్రాన్ని మమ్మాలజీ అని పిలవాలన్నమాట. అయితే ఈ క్షీరదాలలో అతిపెద్ద క్షీరదాన్ని ఏమని పిలవాలంటే నీలి తిమింగిలము అని పిలవాలి, బెలనాప్టెరా మస్కులస్ దాని సైంటిఫిక్ నేమ్. అతి చిన్న క్షీరదం ఏంటంటే బంబుల్ బీ గబ్బిలం అన్నమాట, క్రాసియో నిక్టరిస్ తాంగ్లాంగ్ వై అని
థాయిలాండ్లో ఉంటుంది. ఒకవేళ ద్రవ్యరాశి పరంగా చూసినప్పుడు అతి చిన్న క్షీరదం ఏంటంటే ఎట్రస్కన్ అని పిగ్మీ ష్రూ అనేది ఉంటుందన్నమాట. ఇది క్షీరదాల గురించి ఇంట్రడక్షన్ పరిచయం. ఇవి ట్రయాసిక్ యుగంలో థెరాప్సిడా సరీసృపాల నుంచి పుట్టాయి, బాగా అభివృద్ధి చెందాయి, పెద్ద సైజులో మెదడు ఉంటుంది, చెవిలో సర్పిలాకార కాక్లియా ఉంటుంది, ఉష్ణ రక్తం, లెఫ్ట్ సిస్టమిక్ ఆర్చ్, అదేవిధంగా హెయిర్ ఉంటుంది, చర్మం మీద హెయిర్ ఉంటుంది, అదేవిధంగా వివి ప్యారస్ అండ్ మిల్క్ గివింగ్ యానిమల్స్. తర్వాత వీటి యొక్క స్వర్ణయుగాన్ని ఆధునిక జీవ మహాయుగం సీనోజాయిక్ అంటారు. అధిక దేహ టెంపరేచర్ని స్థిరంగా నియంత్రిస్తాయి. రోమాలు, క్షీరగ్రంథులు, స్వేదగ్రంథులు, చర్మవసా గ్రంథులు, సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. క్షీరదాల యొక్క అధ్యయనాన్ని మమాలజీ అంటారు. అతిపెద్ద క్షీరదాన్ని బెలనాప్టెరా మస్కులస్ నీల్ తిమింగిలం అంటారు. అతి చిన్న క్షీరదాన్ని బంబుల్ బీ గబ్బిలం. థాయిలాండ్లో ఉంటుంది. ఇక క్షీరదాల యొక్క లక్షణాలు, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది మమ్మల్స్. ఇవి అన్ని రకాల ఆవాసాలలో ఉంటాయి. భూచర జీవనం టెరెస్ట్రియల్, జలచర జీవనం అక్వాటిక్, వైహాయస జీవనము అంటే ఇది ఎయిర్ అడాప్టేషన్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. గబ్బిలం లాంటి వైహాయస అనుకూలనాలు, ఓలేషన్ అడాప్టేషన్ అన్నమాట. అన్ని రకాల యొక్క ఆహార అలవాట్లు ఉన్నాయి. కొన్ని శాకాహారులు ఉన్నాయి, మాంసాహారులు ఉన్నాయి, మిశ్రమహారులు ఉన్నాయి, ఆమ్నివోర్స్, మిశ్రమ భక్షకులు అన్నమాట. అదేవిధంగా ఇవి ఉష్ణరక్త జీవులు, అంటే వీటి యొక్క బ్లడ్ హామ్ బ్లడ్ అన్నమాట. అంటే రక్తం వేడిగా ఉంటుంది, అంతరోష్ణులు అని పిలవాలి. హోమియోథర్మ్స్, వీటి యొక్క శరీరంలో నాలుగు భాగాలుగా డివైడ్ చేయొచ్చు. తల, మెడ ముండెం, తోక అనేటి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీటి యొక్క చర్మం అనేది లోపలి ఉష్ణాన్ని బయటికి పోనీయదన్నమాట. ఉష్ణ నిర్బంధక చర్మం అన్నమాట. అదేవిధంగా గుండెలో సిరా ధమని రక్తాలు వేరువేరుగా ఉంటాయన్నమాట. కుడి భాగం అంతా చెడు రక్తం, ఎడమ భాగం అంతా మంచి రక్తం అనేది ఉంటాయి. శుద్ధ మలిన రక్తాలు కల్వ వేరువేరుగా ఉంటాయి. ఇక వీటి యొక్క శరీరాన్ని కప్పి బాహ్యశర్మ రోమాలు ఉంటాయి, అంటే ఎపిడర్మల్ హెయిర్ ఉంటుందన్నమాట. అయితే తిమింగిలాలలో, ఆర్మడిల్లాలో కూడా మనకు రోమాలు కనిపించినప్పటికీ కొద్దిగా వాటి యొక్క పాయు దగ్గర క్షీణించి ఉంటాయన్నమాట రోమాలు. అయితే క్షీరదాల యొక్క జీవిత చరిత్రలో, అభివృద్ధిలో రోమాలు అనేటివి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దశలో మాత్రం ఉంటాయి. ఇంకోటి ఏంటంటే తోక పొడవుగా ఉంటుంది, కదిలేదిగా ఉంటుంది అన్నమాట. చాలా తోక అనేది చాలా పొడవుగా కదిలేదిగా ఉండి కొన్ని జీవులలో కోతులు లాంటి, చింపాంజీల లాంటి వాటికి పరిగ్రాహిక తోకగా ఉపయోగపడుతుంది. అంటే చెట్లు పట్టుకున్నప్పుడు వేలాడడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. పరిగ్రాహిక తోక, బ్యాలెన్స్ టెయిల్ అన్నమాట. చర్మంలో కొన్ని స్పెషల్ గ్లాండ్స్ ఉన్నాయి, చర్మవస గ్రంథులు అనేటివి ఉంటాయి. ఇవి నూనె పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా స్వేద గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్ అని ఉంటాయి, సూడోఫెరస్ అని పిలుస్తారు. అదేవిధంగా సుగంధ గ్రంథులు, బాహ్యశర్మ గ్రంథులుగా ఉంటాయన్నమాట. మెయిన్గా చర్మవస గ్రంథులు, సెబేసియస్ గ్లాండ్స్, నూనె పదార్థాన్ని తయారు చేసి చర్మం ఎప్పుడు కాంతివంతంగా, ప్రకాశవంతంగా, నూనెగా, తర్వాత రోమాలు నిగనిగలాడే విధంగా ఉంటాయన్నమాట. అదేవిధంగా స్వేదగ్రంథులు చెమటను బయటికి పంపిస్తాయి, విసర్జన కోసం ఉపయోగపడతాయి, ఉష్ణోగ్రత క్రమతకు ఉపయోగపడతాయి. అంటే అది థర్మోరెగ్యులేషన్. స్వేదగ్రంథులు అనేటివి చెమటను విసర్జించి ఉష్ణోగ్రతను క్రమపరుస్తాయి, థర్మోరెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. చర్మవస గ్రంథులు రోమ పుట్టికలతో సంబంధాన్ని కలిగి ఉండి సిబం అనే పదార్థాన్ని తయారు చేసి చర్మము, రోమాలను ఎప్పుడు నునుపుగా, ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి చర్మవస గ్రంథులు. నెక్స్ట్ ఏంటంటే వీటి యొక్క పుర్రె అనేది, స్కల్ అనేది డైకాన్ డైలిక్ స్కల్, అంటే రెండు
అనుకపాల కందాలు ఉంటాయన్నమాట. ఇక్కడ కశేరుకాలు అనేటివి గర్తరహితంగా ఉంటాయి, ఆంఫీ ప్లాటియా అని పిలుస్తారనమాట. లేకపోతే వీటిని ఆంఫీ ప్లాటియా లేకపోతే దాన్ని ఉభయగర్త రకము అని పిలుస్తారనమాట. ఇక జనరల్గా మెడలో 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయన్నమాట. అయితే 2 కాలువేళ్ల స్లాత్ మనాటి ట్రైకేకస్ అనే జీవిలో 6 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 3 కాలువేళ్ల స్లాత్లు 9 గ్రీవ కశేరుకాలు ఉంటాయన్నమాట. ఇంకా వెన్నుముకలో 3 నుంచి 5 జనరల్గా త్రిక కశేరుకాలు అనేటివి ఉంటాయి. త్రిక కశేరుకాలన్నీ కలిసి త్రికం అనేది ఏర్పడుతుంది. ఇక కింది దవడ యొక్క అర్ధభాగాన్ని హాఫ్ పార్ట్ని ఏమని పిలవాలంటే దంతాస్థి డెంటరీ అని పిలవాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి పర్షికలు ద్విశిరస్థంతో ఉంటాయి, కనుపుతో ఉంటాయి. ఇంకేంటంటే దంతాలు తీకోడాంట్ దంతాలు అన్నమాట. దవడ యొక్క చిగురు గుంటలలో ఉంటాయి, తీకోడాంట్. అదేవిధంగా విషమ దంతాలు అంటే ఇక్కడ క్షీరదాలలో దంతాలు 4 రకాలుగా ఉంటాయి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు, ఇన్సీజర్స్, కెనిన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనే దంతాలు ఉంటాయి. ఇంకేంటంటే జీవితకాలంలో 2 సార్లు దంతాలు వస్తాయి, దాన్నే ద్వివార దంతి అంటారు. అయితే చర్వనకాలు అనేటివి 3 దంతాగ్రాలతో ఉంటాయి. ట్రైబోస్పోనిక్ అని పిలుస్తారన్నమాట. 3 దంతాగ్రాలతో ఉంటాయి. అయితే మిల్క్ టీత్ పాలదంతాలలో అగ్రచర్వనకాలు అనేటివి ఉండవన్నమాట. ఇంకేంటంటే నోటిలో పూర్వజంబిక, జంబికాస్థి, తాళవ్యాస్థి వీటి యొక్క తాళవ్య కీలితాలు కలిసి ఒక సంపూర్ణ ద్వితీయ అంగిలిని ఏర్పాటు చేస్తాయి. దాన్నే ప్యాలెట్ అని పిలుస్తారన్నమాట. ప్యాలెట్ అంగిలి తాళవ్యాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ తాళవ్య ఉండబట్టి మనకు ఆహార మార్గము, శ్వాస మార్గము వేరు చేయబడి ఉంటుందన్నమాట. అయితే మనం శ్వాసించే సమయంలో కూడా ఈ తాలు అనేది ఉండడం వల్ల ఆహారాన్ని జీవులు నమలగలుగుతాయన్నమాట. ఇట్లా ఇంకేంటంటే ఇక్కడ క్షీరగ్రంథులు అనేటివి చర్మవశ గ్రంథులే రూపాంతరం చెంది క్షీరగ్రంథులుగా మారాయన్నమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే పాలను ఉత్పత్తి చేస్తాయి పిల్లలకి, చిన్నపిల్లలకి మిల్క్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. చర్మవశ గ్రంథులే క్షీరగ్రంథులుగా మాడిఫైడ్ రూపాంతరం చెందినాయన్నమాట. ఈ యొక్క క్షీరదాలలో అన్ని జీవులకి బాహ్య చెవి డొప్ప ఉంటుందన్నమాట. పిన్న అంటారు, పిన్న బాహ్య చెవి డొప్ప. అయితే కొన్ని ప్రోటోథీరియా జీవులలో మోనోట్రెమటా అంటాము, డగ్బిల్ ప్లాటిపస్, ఎకిడ్నా అంటాము. ఈ మోనోట్రెమటా జీవులలో కానీ సిటేషియన్స్ అంటే తిమింగిలాలు, డాల్ఫిన్లలో కానీ సైరీనియాలో అంటే ఈ ఖడ్గమృగాలు లాంటివి అన్నమాట, సముద్ర ఆవులలో ఈ తప్ప, ఈ మోనోట్రెమటా, సిటేషియన్, సైరీనియా తప్ప మిగతా అన్ని క్షీరదాలలో బాహ్య చెవి డొప్ప, దాన్నే పిన్న అనేది ఉంటుందన్నమాట. అయితే మధ్య చెవిలో చూస్తే 3 ఎముకలు ఉంటాయి, మాలిస్, ఇంకా స్టేపిస్ అనే 3 ఎముకలు ఉంటాయి అన్నమాట. 3 కర్ణాంతాస్తులు, కర్ణాస్తికలు అంటారు. వాటిని తెలుగులో కూటకము, దాగలి, కర్ణావర్తము అని పిలవాలన్నమాట. కూటకము, దాగలి, కర్ణావర్తం, మాలిస్, ఇంకా స్టేపిస్ అనే 3 కర్ణాస్తికలు ఉంటాయి. ఇవన్నీ ఎట్లా మారినాయండి, వేటి మా ఏ ఎముకలు మార్చింది ఇలా ఏర్పడ్డాయి అంటే ప్రళంభము, లేకపోతే ఇంకోటి అధోహనువు అంటే అయో మాండిబులార్, ఇవి మార్పు చెందడం వల్ల ఈ యొక్క కర్ణాస్తికలు అనేటివి ఏర్పడ్డాయి అన్నమాట. అయితే మన బాడీలో అన్నిటికంటే చిన్న ఎముక ఏదంటే స్టేపిస్ అన్నమాట, చెవిలో ఉంటుంది స్టేపిస్. మన బాడీలో అన్నిటికంటే చిన్న ఎముక స్టేపిస్ అన్నమాట. అయితే లోపల చెవిలో కర్ణావర్తం, కాక్లియా అనేది మెలితిరి ఉంటుందన్నమాట.
గబ్బిలాలలో తిమింగిలాలలో మనాటీసులలో సీల్స్లలో ష్రూస్లలో ష్రూస్ వీటిలలో ఈ యొక్క ఎట్లా మార్గాన్ని తెలుసుకుంటాయంటే ప్రయాణించే మార్గాన్ని ఎకో లొకేషన్ ద్వారా తెలుసుకుంటాయన్నమాట. దాన్నే మనం ప్రతిధ్వని స్థాన గుర్తింపు అని పిలుస్తాము. ఇక్కడ నాసిక అనేది పొడవుగా ఉంటుందన్నమాట, కదిలేదిగా ఉంటుంది. ఇక్కడ ఘ్రాణ దృష్టి శ్రవణ అనే జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందినాయి అన్నమాట. ఇంకేంటంటే నేత్రాలకి కళ్ళల్లో ఏంటంటే పైరెప్ప కిందిరెప్ప అనేటివి ఉంటాయన్నమాట. కన్ను గుడ్డును కప్పి నిమేషక పటలం అనేది ఇక్కడ అవశేష అవయవం అన్నమాట. ఇక్కడ పైరెప్పకి కిందిరెప్పకి వెంట్రుకలు ఉంటాయి, వాటిని ఐ ల్యాషెస్ నేత్ర పక్ష్మాలు అని పిలవాలన్నమాట, ఐ ల్యాషెస్. ఇక్కడ సిటేషియన్లలో సైరీనియన్లలో ఈ యొక్క పూర్వాంగాలు దేనిగా మారాయంటే తెడ్లుగా మారాయన్నమాట, ప్యాడిల్స్. దాన్నే ప్యాడిల్స్ అని పిలవాలి, తెడ్లుగా అభివృద్ధి చెందాయి స్విమ్ చేయడానికి అన్నమాట. ఓకే, నెక్స్ట్ నిమేషక పటలం అనేది అవశేష అవయవంగా ఉంటుందన్నమాట, అంటే కన్ను గుడ్డు మీద ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండదు. ఇంకేంటంటే పూర్వచర్మాంగాలు ఉంటాయి క్షీరదాలలో. ఇవేంటంటే పూర్వచర్మాంగాలు చెలించడానికి అన్నమాట. అయితే పాదానికి 5 వేళ్ళు ఉంటాయి, అంటే పెంటాడక్టైల్ అన్నమాట. ఈ పాదాలతోటి నడవడము, పరిగెత్తడము, ఎగబాకడము, తర్వాత ఎగరడము, లేకపోతే ఫసోరియల్ బొరియల్ చేసుకొని జీవించడము, స్విమ్మింగ్ ఈదడం, ఇట్లాంటి పనులు పూర్వచర్మాంగాలతోటి చేస్తాయన్నమాట. అయితే వీటి యొక్క వేళ్ళకి నఖాలు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి, గిట్టలు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి అంటే కెరాటిన్ అనే పదార్థంతో తయారైనవి అన్నమాట. ఇంకేంటంటే నోటిలో కండర సహితమైనటువంటి కదిలే నాలుక ఉంటుందన్నమాట, కండర సహితమైనటువంటి కదిలే నాలుక ఉంటుంది. ఈ నాలుక మీద రుచిని తెలుసుకోవడానికి రుచి గులికలు, టేస్ట్ పపిల్లే అనేటివి ఉంటాయన్నమాట, రుచి గులికలు. అవి మనం ఫంజీఫార్మ్ అని, ఫోలియేట్ అని, తంతురూప అని, సర్కం వ్యాలెట్ అని చెప్పుకుంటాం. తర్వాత లాలాజల గ్రంథులు ఇక్కడ ఆస్యకూహరంలోకి తెరుచుకుంటాయన్నమాట. లాలాజలాన్ని స్రవించే లాలాజల గ్రంథులు ఆస్యకూహరంలోకి తెరుచుకుంటాయి. ఈ లాలాజల గ్రంథులు అనేటివి 4 రకాలుగా ఉంటాయి. పెరోటిడ్ గ్రంథులు, నిమ్న నేత్ర కోటర గ్రంథులు, తర్వాత అదో జంబికా గ్రంథులు, అదో జీవికా గ్రంథులు అని ఉంటాయన్నమాట. ఇంకేంటంటే జీర్ణాశయం గోడలలో జీర్ణ గ్రంథులు అనేటివి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. జీర్ణ గ్రంథులు అంటే ఇక్కడ జఠర గ్రంథులు, కాలేయము, క్లోమము, పేగు గోడలలో ఉన్నటువంటి ఆంత్ర గ్రంథులు, ఇవన్నీ జీర్ణ గ్రంథులు అన్నమాట. తర్వాత 4 గదుల గుండె ఉంటుంది, అంటే గుండెలో 4 గదులు ఉంటాయి, 2 కర్ణికలు, 2 జఠరికలు అన్నమాట. ఇక్కడ సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ అనేది ఉంటుంది. అంటే సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ అంటే చెడు మలిన రక్తాలు కలవవు అన్నమాట. కానీ ఇక్కడ మూల మహాధమని, శిరాసరణ అనేటివి ఉండవు. అయితే శిరాశయం అనేది దేనిగా మారుతుందంటే శిరా కర్ణిక కనుపుగా మారి కుడికర్ణిక యొక్క గోడలో ఉంటుంది. దాన్ని మనము లయారంభకము అని పిలవాలి, లయారంభకము, లేకపోతే పేస్ మేకర్ అని పిలవాలి. ఇక్కడ 2 ధమనీ చాపాలు ఉంటాయి, ఒకటి ఎడమ దైహిక చాపము, ఇంకోటి పుపుస చాపం అన్నమాట. అదేవిధంగా వీటికి రుక్క నిర్వాహక వ్యవస్థ, రీనల్ సిస్టమ్ అనేది, రీనల్ పోర్టల్ సిస్టమ్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఎర్రక్త కణాలు ఎట్లా ఉంటాయంటే కేంద్రక రహితంగా ఉంటాయి, వర్తులాకారంగా ఉంటాయి, ద్విపుటాకారంగా ఉంటాయి. కానీ ఒంటెళ్ళల్లో, లామాలల్లో ఈ ఎర్రక్త కణాలు ఎట్లా ఉంటాయంటే అండాకారంగా ఉంటాయి, కేంద్రక సహితంగా ఉంటాయన్నమాట. ఇంకేంటంటే ఈ జీవులు శ్వాసక్రియ ఎట్లా జరుగుతుందంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుందన్నమాట, దాన్నే మనం పుప్పుస శ్వాసక్రియ అనాలి. అయితే ఇక్కడ గ్రసన్ లోపల కంఠబిలాన్ని, అంటే శ్వాస యొక్క మొదటి మార్గము కంఠబిలాన్ని కప్పుతూ
ఒకటి ఉపజివ్వ అనేది ఉంటుందన్నమాట. కార్టిలేజియస్ ఉపజివ్వ అంటే దాన్ని ఎపిగ్లాటిస్ అని పిలవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఉరకుహరాన్ని ఉదరకుహరాన్ని సపరేట్ చేస్తూ డయాఫ్రామ్ విభాజక పటలం అనేది ఉంటుంది. దాంట్లో ఏముంటాయంటే పర్శుకాంతర కండరాలు అనేటివి ఉంటాయన్నమాట. అవి ఎందుకంటే వెంటిలేషన్ లాగా ఉపయోగపడతాయి, అంటే శ్వాస కదలికలకి ఉపయోగపడతాయి. ఇక్కడ ఉరకూరాన్ని ఉదరకూరాన్ని వేరు చేస్తూ కండరయుతమైనటువంటి విభాజక పటలం అనేది ఉంటుంది. ఇక్కడ సౌండ్ బాక్స్ని ఏమని పిలవాలంటే స్వరపేటిక లారింగ్స్ అని పిలవాలి. అది శబ్దోత్పత్తి నిర్మాణం అన్నమాట. ఇక ఈ జీవులలో ముష్కాలు అనేటివి ఉదరానికి వెలుపల ఉంటాయి, ముష్క కోశాలలో ఉంటాయి. దాన్ని మనం స్క్రోటం అని పిలవాలం. టెస్టీస్ అనేటివి ఉదరానికి అంటే బయట పొట్ట యొక్క బయట శరీరం బయట ముష్క కోశాలలో స్క్రోటంలో ఉంటాయి. ఇవి ఉష్ణ వల్ల బాడీలో ఉన్నటువంటి ఉష్ణం వల్ల శుక్రకణాలు కరిగిపోకుండా ఇది బయట ఉండే ఒక మార్గం అన్నమాట. కానీ మోనోట్రిమ్స్లలో, మార్సుపియల్స్లలో, సిటేషియన్లలో, సైరీనియన్లలో, ఏనుగులలో, రైనోసిరస్ ఖడ్గ మృగాలలో వీటి యొక్క ఉదరంలోనే ముష్కాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఇవి ఏకలింగ జీవులు, క్షీరదాలని ఏకలింగ జీవులు. స్త్రీ పురుష జీవులు వేర్వేరుగా ఉంటాయన్నమాట. అయితే స్త్రీ జీవుల్ని పురుష జీవుల్ని స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. లైంగిక ద్విరూపకత అనేది ఉంటుంది. సెక్సువల్ డైమార్ఫిజం ఈజ్ క్లియర్. ఇంకోటి ఏంటంటే స్త్రీ బీజ కోశాలు చిన్నగా ఉంటాయి. ఓవరీస్, గుడ్లు, ఎగ్స్ అనేటివి గ్రాఫియన్ పుట్టికలలో తయారవుతాయి అన్నమాట. గ్రాఫియన్ ఫాలికల్స్లలో తయారవుతాయి. ఇక్కడ మగజీవులలో ఒక కండర నిర్మితమైనటువంటి సంపర్కాంగం అనేది ఉంటుంది. దాన్ని పెన్నిస్, కాపులేటరీ ఆర్గాన్ పెన్నిస్ అంటారు. అది కండరయుతంగా ఉంటుందన్నమాట. అయితే స్త్రీ జీవులలో ఒకటి నిర్మాణం ఉంటుంది, గుహ్యాంగాంకురం అనేది ఉంటుంది, క్లీటోరీస్ అంటారు. అది మగజీవులలో ఉన్నటువంటి మేహనానికి ఈక్వల్ అన్నమాట, సమజాతం అన్నమాట. అయితే క్షీరదాలలో అంతర ఫలదీకరణం జరుగుతుంది, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇంకేంటంటే ఈ జీవులు అండోత్పాదకాలుగా ఉంటాయి, శిశుత్పాదకాలుగా ఉంటాయి, అండ శిశుత్పాదకాలుగా కూడా ఉంటాయి. వివి ప్యారస్ ఓవోవివి ప్యారస్ జీవులుగా కూడా ఉంటాయి. అండోత్పాదకాలంటే ఈ యొక్క ప్రోటోథీరియా జీవులు గుడ్లు పెట్టి పిల్లలు చేసి పిల్లలకు పాలిచ్చే జీవులు అన్నమాట. ఇంకేంటంటే గుడ్లు అనేటివి చిన్నగా ఉంటాయి, కర్పరహితంగా ఉంటాయి. ఇవి స్త్రీ గర్భాశయంలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇక మానవులలో, ప్రైమేట్స్లలో స్త్రీ ప్రత్యుత్పత్తి వలయాలు అనేటివి ఉంటాయి. వాటిని ఏమని పిలవాలంటే బహిష్టు చక్రాలు, మెన్స్ట్రువల్ సైకిల్స్ అని పిలవాలి. మిగతా పశువులలో, మిగతా క్షీరదాలలో ఈ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి వలయాలను ఏమని పిలవాలంటే ఈస్ట్రస్ చక్రాలు అని పిలవాలన్నమాట. అయితే బహిష్టు చక్రంలో, మెన్స్ట్రువల్ సైకిల్లో గర్భాశయ గోడలలో ఉన్నటువంటి ఎండోమెట్రియం అనేది నెలకొకసారి బయటికి బహిష్కృతం అవుతుందన్నమాట. ఈస్ట్రస్ వలయాలలో ఎండోమెట్రియం అనేది పునఃశోషణ అనేది జరుగుతుందన్నమాట. పిండాభివృద్ధి జరిగేటప్పుడు పిండం చుట్టూ నాలుగు పిండ త్వచాలు ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తారంటే ఉల్బము, ఆలిందము, సొనసంచి, పరాయువు అనేటివి ఉంటాయన్నమాట. ఆమ్నియాన్, కోరియాన్, ఎల్లంటాయిస్ అండ్ యోక్సాక్ అని పిలుస్తారన్నమాట. అయితే ఈ యొక్క పిండం అభివృద్ధి చెందే, తల్లి గర్భంలో పిండం అభివృద్ధి చెందే కాలాన్ని ఏమని పిలవాలంటే గర్భావధి కాలం అని పిలవాలి, గెస్టేషన్ పీరియడ్ అని పిలవాలి. అయితే మనకు, మానవునిలో 280 రోజులు ఉంటుందన్నమాట. ఆవుకు కానీ మానవునికి కానీ 280 డేస్, 9 నెలల గర్భావధి కాలం ఉంటుంది. అయితే ఈ పిండం ఎదిగే సమయంలో తల్లి గర్భాశయ గోడకి, పిండానికి మధ్యన ఒక కనెక్టింగ్ ఉంటుంది, దాన్నే మనం ప్లాసెంటా జరాయువు అని పిలవాలి. ఈ జరాయు ద్వారా హార్మోన్ల రవాణా, ఆహార పదార్థాల రవాణా, ఆక్సిజన్ రవాణా, విసర్జక పదార్థాల రవాణా ఇట్లా జరుగుతుందన్నమాట.
ఈ క్షీరదాలలో సంతాన పాలన అనేది ఉంటుందన్నమాట. ప్రోటోథీరియా జీవులు అయితే గుడ్లను పెట్టడం, వాటిని రక్షించుకోవడం, పిల్లలు చేయడం, పాలిచ్చి పెంచడము, ఈ సంతాన పాలన అనేది అధికంగా ఉంటుంది. పేరెంటల్ కేర్ అనేది హైలీ డెవలప్డ్. ఇక ఇక్కడ ప్రౌఢ మూత్రపిండాలు అనేటివి ఎట్లా ఉంటాయంటే అంచెరుక్క రకం అన్నమాట, మెటానెఫ్రిక్. అదేవిధంగా ఇవి యూరియాను విసర్జిస్తాయన్నమాట, యూరియోటెలిక్ జీవులు. అయితే నెఫ్రాన్లో మూత్రనాళికలో మూత్రంగా అధిక గాఢత మూత్రం తయారు కావడానికి లూప్ ఆఫ్ ఎన్లీ అనేది ఉంటుందన్నమాట, ఎన్లీ శిక్యం. ఇంకేంటంటే మూత్రాశయం కూడా ఉంటుంది. ఇక మెదడును వెన్నుపామును కప్పి మూడు మెనింజెస్ ఉంటాయి, వాటిని ఏమని పిలవాలంటే మనము వెల్పల్ వైపు పరాశిక, మధ్యలో లౌతికల, లోపల వైపు మృద్వి అని పిలవాలన్నమాట. ఈ మూడింటిని కలిపి మెనింజెస్ అని పిలవాలి. ఈ యొక్క మస్తిష్క వల్కలం యొక్క పృష్ఠభాగము పెద్దదిగా ఉంటుంది, దాన్ని ఏమని పిలవాలంటే నియోపాలియం అని పిలవాలన్నమాట. యూథీరియన్లలో నిజమైన జెరాయి క్షీరదాలలో రెండు మస్తిష్కార్ధ గోళాలను కలుపుతూ కార్పస్ కల్లోజం అనే ఒక అడ్డు నాడి పట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ మస్తిష్కార్ధ గోళాలు పెద్దగా ఉంటాయి. ఇంకేంటంటే సంవలితాలతో ఉంటాయన్నమాట, లోబ్స్ కూడా, లంబికలు కూడా ఉంటాయి. అనుమస్తిష్కం అనేది పెద్దగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది. ఇక్కడ దృశ్య లంబికలు అనేటివి నాలుగు ఉంటాయి, ఫోర్ ఉంటాయి. కార్పోరా క్వాడ్రిజెమినా అని పిలవాలి. అదేవిధంగా మెదడు నుండి బయలుదేరే నాడులని ఏమని పిలవాలంటే కపాల నాడులని పిలవాలి. 12 జతలు ఉంటాయన్నమాట. ఈ మెదడు అనేది అన్ని చర్యలు జరపడానికి, అధ్యయన శక్తికి, జ్ఞాపక శక్తికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ యొక్క సరీసృపాల యొక్క, ఈ యొక్క క్షీరదాల యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో 4500 జాతులు ఉన్నాయి. మూడు ఉపవిభాగాలుగా వర్గీకరించారన్నమాట. విభాగం క్షీరదాలు మమ్మేలియా అని మూడు విభాగాలుగా విభజించారు. అవేంటంటే ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా అనే మూడు సమూహాలుగా, మూడు ఉపవిభాగాలుగా విభజించారన్నమాట. ఫస్ట్ ప్రోటోథీరియా జీవుల గురించి చదివితే ప్రోటోథీరియా, ఈ ప్రోటోథీరియా ఉపవిభాగంలో ఒకటే ఒక క్రమం ఉంది. ఆ క్రమం పేరేంటంటే మోనోట్రెమటా అనే క్రమం అన్నమాట. ఇంకేంటంటే ఇవి ఎట్లా ఉంటాయంటే, అంటే డగ్బిల్ ప్లాటిపస్, ఎకిడ్నా, ఆస్ట్రేలియా, న్యూగినియా లాంటి దేశాలలో ఇవి మనకు చూడవచ్చు. అయితే ఇవి సరీసృపాల లాంటి అండోత్పాదక ఆదిమ క్షీరదాలు అన్నమాట, ఫస్ట్ స్టార్టింగ్ మామల్స్ అన్నమాట. అయితే ఇవి గుడ్లు పెట్టి పిల్లలు చేసి పాలిస్తాయి కాబట్టి అండోత్పాదక క్షీరదాలని పిలుస్తారు. వీటి క్షీర గ్రంథులకి చూచుకాలు అనేటివి ఉండవు అన్నమాట, చూచుకాలు అనేటివి ఉండవు. నిప్పుల్స్ అనేటివి, క్షీరగ్రంథులు నిప్పుల్స్ అనేటివి ఉండవు. అయితే వీటికి బాహ్య చెవిడొప్ప పిన్నా అనేది ఉండదన్నమాట. ఇంకేంటంటే అంతరజత్రుక అనేది ఉంటుంది. సరీసృపాల యొక్క ఉరోమేకల ఎట్లా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అట్లా ఉంది. అంతరజత్రుక, ఇంటర్క్లావికల్ అనే బోన్ ఉంటుంది. ఇక్కడ ఉరోమేకలలో అంశతుండం అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇంకేంటంటే అధిజగనాస్తులు అనేటివి శ్రోణి మేకల నుండి, అంటే పెల్విక్ గర్డిల్ నుండి విస్తరిస్తాయన్నమాట. వీటి కశేరుకాలకి, వెన్నుపూసలకి ఎపిఫైసిస్ అనేటివి ఉండవు. ఇక్కడ పర్షుకలు ఎట్లుంటాయంటే ఏకశిరస్థ పర్షుకలు అనేటివి ఉంటాయి. కాపిట్యులం అనేది ఉంటుంది పర్షుకలో, ట్యూబర్కులం అనేది ఉండదన్నమాట. గ్రీవ పర్షుకలు కూడా ఉంటాయి. మెదడులో కార్పస్ కల్లోజం అనేది ఉండదు. ఇది సరీసృపాల లక్షణం. ప్రౌఢదశలో దంతాలు ఉంటాయి, కానీ ప్రౌఢదశలో దంతాలు ఉండవు, కానీ బాల్యదశలో మాత్రం ఉంటాయన్నమాట. కర్ణావర్తం ఎట్లా ఉంటుందంటే మెలికలు లేకుండా స్ట్రైట్గా సరళంగా ఉంటుందన్నమాట. ముష్కాలు ఉదరకుహరంలో ఉంటాయన్నమాట, పొట్టలోనే ఉంటాయి. ఇక్కడ పురీషనాళము, మూత్రజనేంద్రియ కోటరం అనేటివి ఎక్కడ తెచ్చుకుంటాయి అంటే ఒకే రంధ్రం అవస్కరంలో తెచ్చుకుంటాయి. అందుకనే వీటికి, ఈ గ్రూప్కి పేరు మోనోట్రెమటా అని పేరు అన్నమాట, మోనోట్రెమటా. అయితే మేహనం కూడా ఉంటుంది అవస్కరం యొక్క ఉదర కుడ్యంలో.
అతికి ఉంటుంది. ఇది శుక్రకణాలను బయటికి పంపడానికి యూజ్ అవుతుందన్నమాట. ఈ స్త్రీ జీవులలో రెండు గర్భాశయాలు ఉంటాయి, డైడెల్ఫిక్ అని పిలుస్తారు. మూత్ర జననేంద్రియ కోటరంలోకి తెరుచుకుంటాయన్నమాట. ఈ జీవులలో యోని అనేది ఉండదన్నమాట. ఇట్లా ప్రోటోథీరియా యొక్క లక్షణాలు. అయితే ప్లాటీపస్ ఏం చేస్తుందంటే గుడ్లను ఒక గూడులో పెట్టి పొదుగుతుంది అన్నమాట. అయితే ఎకిడ్నా అనే జీవి గుడ్లను తాత్కాలిక ఉదరకోశంలో పెట్టి పొదుగుతుంది అన్నమాట. ఇంకా గుడ్లు ఎట్లా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి, సొన బాగుంటుంది, మెగాలిస్తల్ అండాలన్నమాట. అసంపూర్ణ బంజిత విదలనం అనేది జరుగుతుంది. పుర్రెలో సూదనాలు కలిసిపోయి ఉంటాయన్నమాట. మగ ప్లాటిపస్ యొక్క కాలుకి ఒకటి గాడితో కూడినటువంటి పెద్దగా స్తంభించే ఒక విష ముళ్ళు ఉంటుందన్నమాట. స్పైన్, ఒక పాయిజనస్ స్పైన్ ఉంటుంది. ఇవి మనం ఆస్ట్రేలియా న్యూగినియా దేశాలలో మనం చూడొచ్చు అన్నమాట. అయితే వీటిలలో సరీసృప లక్షణాలు ఉన్నాయి, క్షీరదాల లక్షణాలు ఉన్నాయి. కాబట్టి సరీసృపాలకు క్షీరదాలకి వీటిని సంధాన సేతువు, కనెక్టింగ్ లింక్ అని పిలవాలి. వీటి యొక్క దంతసూత్రం ఎట్లా ఉంటుందంటే 0123/2123 అనేటి ఉంటాయన్నమాట. ఇంకేంటంటే శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హార్నితోరింకస్ ఎనాటికస్, దాన్నే మనం డగ్బిల్ ప్లాటిపస్ లేకపోతే బాతుముక్కు ప్లాటిపస్ అంటాము. టాకీ గ్లాసెస్ ఆక్యులేటస్, పొట్టి ముక్కు ఎకిడ్నా అంటాము. జగ్లాసెస్, దాన్ని పొడవు ముక్కు ఎకిడ్నా అని పిలుస్తామన్నమాట. ఇప్పుడు చెప్పిన అన్ని ప్రోటోథీరియా యొక్క లక్షణాలు. ఇంకేంటంటే వీటిలలో ఇక విభాగం మెటాథీరియా, దీంట్లో ఒకటే ఒక క్రమం ఉంది, మార్సుపియేలియా క్రమం అన్నమాట, కంగారుల క్రమము. ఇక్కడ అడజీవులలో, స్త్రీ జీవులలో పిల్లల్ని రక్షించుకోవడానికి ఒక పొట్టకి ఒక శిశుకోశం అనేది ఉంటుందన్నమాట. అంటే పిల్లలు అపరిపక్వ దశలో జన్మిస్తాయన్నమాట. జన్మించి క్షీరగ్రంథిలో చూచుకాలు ఉంటే వాటిని పట్టుకొని శిశుకోశంలో పాలు తాగుతూ బతుకుతూ ఉంటాయన్నమాట. అయితే వీటి బాహ్య చెవిడొప్ప పిన్న అనేది ఉంటుంది. ఈ జీవులలో తోక చాలా పెద్దగా ఉంటుంది, ఇది సమతూకంగా ఉపయోగపడుతుంది. కంగారు రన్నింగ్ చేసేటప్పుడు ఇది బ్యాలెన్స్డ్గా ఉపయోగపడుతుంది అన్నమాట. వీటి యొక్క ఉరోమేకలలో అంతర్జత్రిక అనే ఎముక అనేది ఉండదు. అదేవిధంగా ఉరోమేకలలో అంశతుండము అనేది క్షీణించి ఉంటుందన్నమాట. అదేవిధంగా ద్విశిరస్థ పర్షికలు ఉంటాయి. అయితే వీటి యొక్క మెదడులో కార్పస్ కల్లోజం ఉన్నది కానీ పెద్దగా డెవలప్ కాలేదన్నమాట, అభివృద్ధి చెందలేదు. దంతాలు అనేటివి బాల్య దశలో, ప్రౌఢదశలో రెండిట్లో కూడా ఉంటాయి. ఇక్కడ దంతసూత్రం ఎంత అంటే 5134/5134, అంటే ఒక పైదవడ సగభాగంలో 13 ఉంటాయి. 13 5 1 6 6 3 9 9 4 13, అంటే 50 దంతాలు ఉంటాయన్నమాట. 6 3 9 4 13 13 13 26 26 26 52, అంటే ఒక 50 పళ్ళు అయితే ఉంటాయన్నమాట. 5134/5134 అని దంతసూత్రాన్ని చెప్పాలి. మనకైతే 2123/2123 చివరి అగ్రచర్వణకాలు మళ్ళీ ఏర్పడతాయన్నమాట, తిరిగి ఏర్పడతా అంటే ఊడి మళ్ళీ వస్తాయన్నమాట. కర్ణావర్తం అనేది 2.5 రెట్లు చుట్లు చుట్టుకొని ఉంటుందన్నమాట. పాయువు మూత్రజననేంద్రియ రంధ్రాలను చుట్టి ఒకే సంవరణ అనేది ఉంటుంది. అయితే మేహనం అనేది ముష్కగోన్లకు వెనుకగా ఉంటుంది. దీన్ని గ్లాన్స్ పెన్నిస్, మేహనం యొక్క ముందు భాగాన్ని గ్లాన్స్ పెన్నిస్ అంటారు, అది రెండుగా చీలి ఉంటుందన్నమాట. ఇంకేంటంటే యోని గర్భాశయము 2-2 ఉంటాయి, దాన్ని డైడెల్ఫిక్ జీవులు అని పిలవాలన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ వీటిలలో ఉన్నటువంటి సొనసంచిని ఏమని జరాయుని ఏమని పిలవాలంటే పరాయు సొనసంచి రకం జరాయు అని పిలవాలి. అయితే పెరామిలస్ అనే జీవిలో పరాయు అలింద రకం జరాయు అనేది ఉంటుందన్నమాట.
పరాయు ఆలింద రకం జరాయు ఉంటుంది. గర్భావధి కాలం అనేది ఇక్కడ ఈస్ట్రస్ వలయం కంటే తక్కువగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అపోజం అనే ఒక జీవిలో, మెటాథీరియా జీవిలో 12 నుంచి 14 రోజులే ఉంటుంది గెస్టేషన్ పీరియడ్. అంటే గర్భావధి కాలం అనేది ఈస్ట్రస్ పీరియడ్ కంటే తక్కువే అన్నమాట. ఈ పిల్లజీవులు అపరిపక్వ దశలో జన్మిస్తాయి. శిశుకోశంలోకి ఎగబాకి చూచుకాలను అంటిపెట్టుకొని పాలు తాగుతూ బతుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ జీవులు ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి మనకి. అందుకని ఆస్ట్రేలియా అని ఏమని పిలవాలంటే శిశుకోశ క్షీరదాల భూమి అని పిలవాలి, ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్ అని పిలవాలన్నమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే డైడెల్ఫిస్ అపోజం అనే జీవి, మాక్రోపస్ అంటే కంగారు, పెరామిలస్ అంటే మార్సుపియల్ పందికొక్కు అని ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ యూథీరియా జీవులు అంటే నిజమైన జరాయు క్షీరదాలు అన్నమాట. ఇవి ఉన్నతంగా అభివృద్ధి చెందిన క్షీరదాలు, పిల్లజీవులు. ఇంకేంటంటే పిల్లజీవులు ఎట్లా జన్మిస్తాయంటే సూక్ష్మ ప్రౌఢజీవులుగా జన్మిస్తాయి అన్నమాట. క్షీరగ్రంథులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, వాటికి నిప్పుల్స్ చూచుకాలు ఉంటాయి, బాహ్య చెవి అనేది ఉంటుంది, పిన్న అనేది ఉంటుంది. అంతర్జత్రిక అనేది ఉండదు ఉరోమేకలలో. అంశతుండం కూడా క్షీణించి ఉంటుంది. పర్షికలు ద్విశిరస్థంగా ఉంటాయి. కార్పస్ కల్లోజం బాగా డెవలప్ అయి ఉంటుంది. దంతసూత్రం ఎంత అంటే జనరల్గా అయితే 3143/3143 అన్నమాట. అంటే మ్యాక్సిమం 44 పళ్ళు ఉంటాయి అన్నమాట. మనకైతే 32 పళ్ళు ఉంటాయి. 2123 2123. చాలా యూథీరియన్స్లలో అగ్రచర్వణకాలు తప్ప మిగతా దంతాలు మళ్ళీ ఏర్పడతాయి అన్నమాట. ఊడినా కూడా మళ్ళీ వస్తాయి. అయితే పాయువును, మూత్రజననేంద్రియాలను వేరు చేస్తూ, రంధ్రాన్ని వేరు చేస్తూ ఒక మూలాధారం అనేది ఉంటుందన్నమాట. మేహనం అనేది ముష్కకోశాలకి ముందు ఉంటుంది. ఇంకేంటంటే 1½ 2½ గర్భాశయాలు ఉంటాయి. అయితే ఇక్కడ శ్రోణ్యాస్థిలో అంటే శ్రోణి మేకలలో ఉన్నటువంటి శ్రోణ్యాస్థిలో అనే ఎముకలో అధిజగనాస్థి అనేది ఉండదన్నమాట. ఇంకేంటంటే వీటికి ఒకటే యోని ఉంటుంది. ఈ జీవులలో పరాయు ఆలింద రకం జరాయు అనేది ఉంటుంది. పిల్లజీవులు ఎట్లా ఉంటాయంటే పురోగతి చెందినటువంటి దశలో ఈ పిల్లజీవులు పుడతాయన్నమాట, ఏర్పడతాయన్నమాట. ఇంకేంటంటే వీటి యొక్క దీంట్లో ఒక 16 క్రమాలు ఉన్నాయి ఇప్పుడు బతుకున్నటువంటి. ఇంకేంటంటే ఇక్కడ ఈ యొక్క యూథీరియా లక్షణాలలో అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థీకరణం చెందినటువంటి అలిందం అనేది గర్భాశయ కుడ్యానికి అంటి ఉంటుందన్నమాట. ఇంకేంటంటే మెదడు విషయానికి వస్తే మస్తిష్కార్ధ గోళాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. వాటి యొక్క పైకప్పుని నియోపాలియం అని పిలవాలన్నమాట. రెండు మస్తిష్కార్ధ గోళాలను కలుపుతూ కార్పస్ కల్లోజం అనే ఒక నాడీ పట్టి ఉంటుందన్నమాట. పాయు జనన విసర్జక రంధ్రాలు వేరువేరుగా ఉంటాయన్నమాట. అదేవిధంగా వలయం వంటి కర్ణాస్థి గోళకాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఈ యొక్క యూథీరియాలో 10 ఏమో విలుప్తమైనటువంటి క్రమాలు, 16 ఏమో సజీవ క్రమాలు అనేటివి ఉన్నాయన్నమాట. అవేంటంటే ఫస్ట్ ఇన్సెక్టివోరా అంటే కీటకాలను తినే జీవులు. ఇన్సెక్ట్స్ అంటే కీటకాలను తినే క్షీరదాలు హెడ్జ్ హాగ్స్ అని పిలుస్తారు, ష్రూలు అని పిలుస్తారు. ఇంకేంటంటే కైరాప్టెరా అంటే గబ్బిలాలు అన్నమాట, ఫ్లయింగ్ ఫాక్స్ అని పిలుస్తారు. ఎగిరే నక్కలు గబ్బిలాలు లేదా బ్యాట్స్ అని పిలుస్తారు అన్నమాట. ఇవి వీటికి గాల్లో ఎగిరే స్వభావం ఉంటుంది, ఫ్లయింగ్ అడాప్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవి రాత్రించరాలుగా జీవిస్తాయి. ఇవి ప్రతిధ్వని ద్వారా ప్రయాణ మార్గాన్ని తెలుసుకుంటాయన్నమాట. అదేవిధంగా డెర్మాప్టెరా, ఇది ఎగిరే లిమూర్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గేలిపిథికస్ అనే జీవి, సైనోసెఫాలస్ అనే జీవి అన్నమాట. ఇక మనము ప్రైమేట్స్ క్రమానికి చెందుతాము. కోతులు, మానవుడు, గొరిల్లాలు, చింపాంజీలు, గిబ్బన్స్, ఒరంగుటాన్స్ ఇట్లాంటి జీవులన్నీ ప్రైమేట్స్ అన్నమాట. వాలీడులు
కోతులకు సంబంధించిన ప్రైమేట్స్ అన్నమాట. ఇడెంటేటా క్రమంలో ఏం జీవులు అని అంటే స్లాత్లు అని ఉంటాయి, ఇంకా ఆర్మాడిల్లోలు అనేటి ఉంటాయి అన్నమాట. ఆర్మాడిల్లోలు వాటినే మనం అలుగు అని పిలుస్తామన్నమాట. పోలీడోటా, పోలీడోటాలో ఉన్నటువంటి జీవి మానిస్ అన్నమాట. అదేవిధంగా లాగోమార్ఫా అంటే కుందేలు అన్నమాట, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వరక్టోలాగస్. రొడెన్షియా జీవులలో ఎలుకలు ఉడతలు అన్నమాట. అదేవిధంగా ట్యూబిలిండేటా అంటే వరిక్టో రోపస్ అన్నమాట. అదేవిధంగా సిటేషియా, సిటేషియా క్రమానికి చెందినటువంటి జీవులు ఏంటంటే తిమింగిలాలు, డాల్ఫిన్లు అన్నమాట. కార్నివోరా క్రమంలో ఉన్నటువంటి జీవులు ఏంటంటే మాంసాహారులు అన్నమాట, పులి, సింహం, కుక్క, పిల్లి, హైనా ఇట్లాంటి జీవులు అన్నమాట. అదేవిధంగా ప్రోబోసీడియా, ప్రోబోసీడియా అంటే ఏనుగు, ఏనుగు అన్నమాట. ఇంకా మనకి హైరకాయిడియా అనే క్రమంలో హైరెక్స్ అనే జంతువు ఉంటుందన్నమాట. అదేవిధంగా సైరీనియా క్రమంలో డ్యుగాంగ్ అనే అంటే సముద్ర ఆవు అన్నమాట. సైరీనియా డ్యుగాంగ్ అంటే సముద్ర ఆవు. అదేవిధంగా మనాటి అనే జీవులు. పెరిసోడక్టైలా అంటే ఈ యొక్క వీటి కాళ్ళకి గిట్టలు బేస్ సంఖ్యలో ఉంటాయి. గుర్రము, గాడిద, రైనోసీరస్, జిరాఫీ, జింకలు, దుప్పులు ఇవన్నీ పెరిసోడక్టైలా అన్నమాట. ఇక ఆర్షియోడక్టైలా అంటే వీటికి ఏంటంటే గిట్టలు బేసి సరిసంఖ్యలో ఉంటాయన్నమాట. ఏంటంటే ఒంటెలు, పశువులు, గొర్రెలు, మేకలు, జిరాఫీ లాంటి నెమరు వేసే జంతువులలో గిట్టలు, కాలి గిట్టలు సరిసంఖ్యలో ఉంటాయన్నమాట. పందులు, హిప్పోపటామస్ కూడా ఆర్షియోడక్టైలా కిందకి వస్తాయి. ఇట్లా 16 క్రమాలుగా విభజించారన్నమాట, 16 క్రమాలుగా వర్గీకరించడం జరిగింది క్షీరదాలని. ఇక్కడ మనం ఈరోజు లెసన్ క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు వర్గీకరణ చదువుకున్నాము. ఈ ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీరు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసినట్లయితే మనకు ఎన్నో రకాల క్షీరదాలని లైవ్లో చూడవచ్చు అన్నమాట. బతికున్నటువంటి క్షీరదాలని చూడవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా నెట్లో, గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు మనకు రకరకాల క్షీరదాలు అనేటివి కనపడుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి క్షీరదాలలో కొన్ని ఇక్కడ మనకు ఇది పాంగోలిన్ అనే జీవి అన్నమాట. పాంగోలిన్ ఇది చైనాలో ఇప్పుడు అందు వార్తలలో ఉన్నది. దీన్ని అక్కడ మనుషులు తినడం వల్ల ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అయిందని చెప్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకో మిర్మికోఫాగా, డెసిపస్, సైక్లోప్స్, బ్రాడిపస్ ఇవన్నీ ఎడెంటేట్స్. అదేవిధంగా ఇక్కడ ప్రైమేట్స్, గొరిల్లా, గిబ్బన్, వరంగుటాన్, చింపాంజీ, బబూన్, లంగూర్, ఇవే మకాకా, ఇవన్నీ మకాకా అంటే కోతి, ఇవన్నీ ప్రైమేట్స్ అన్నమాట. ఇంకేంటంటే ఇక్కడ ఏంటంటే ఇవి అన్ని రకాల యొక్క క్షీరదాలు. ఇక్కడ ఏంటంటే గబ్బిలాలు కనిపిస్తున్నాయి అన్నమాట. టీరోపస్ అంటే గబ్బిలం. అదేవిధంగా రైనోలోపస్ ఎగిరే గబ్బిలాలు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కొన్ని జలచర క్షీరదాలు, డాల్ఫిన్లు, తిమింగిలాలు, ఉడతలు, ముళ్ళపంది, చెవులపిల్లి, కుందేలు, తర్వాత మామూలు కుందేలు, తర్వాత ఎలుకలు, తర్వాత మనము గినీ పిగ్స్ అని పిలుస్తాము, అవి కూడా క్షీరదాల కిందనే లెక్క. ఇక్కడ ఇచ్చిన అన్ని నక్కలు, కుక్కలు, చిరుతలు, పెద్ద పులి, సింహాలు ఇవన్నీ కార్నివోర్స్, మాంసాహారులు అన్నమాట. ఇక్కడ ఏంటంటే డైడెల్ఫిస్, ఇక్కడ ఇవేంటంటే ఆర్షియోడక్టైలా, తర్వాత ఇవేంటంటే జలచర క్షీరదాలు. ఆర్షియోడక్టైలా ఇవన్నీ మాంసాహారులు. క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు, వాటి సాధారణ లక్షణాలలో వాటి యొక్క ఇంట్రొడక్షన్, ఆధునిక జీవ మహాయుగాన్ని సరీసృపాల స్వర్ణయుగం అంటారు.
క్షీరదాల సాధారణ లక్షణాలు అంటే మన సాధారణ లక్షణాలు రాస్తే క్షీరదాల సాధారణ లక్షణాలు అయితే అన్నమాట అంటే మనం కూడా క్షీరదాల కిందనే లెక్క అన్నమాట మమ్మరీ గ్లాండ్స్ స్త్రీ జీవులలో మమ్మరీ గ్లాండ్స్ ఉంటాయి పురుష జీవులలో అవశేషంగా అవయంగా ఉంటాయి అన్నమాట అక్కడ దంతాలు ఎట్లా ఉంటాయి కశేరుకాలు ఎట్లుంటాయి పరుశుకలు ఎట్లుంటాయి చెవి డొప్ప ఎలా ఉంటుంది చర్మవస గ్రంథులు ఏంటి అన్ని రకాల లక్షణాలు ఇందులో ఉంటాయన్నమాట దీని యొక్క వర్గీకరణ చూస్తే మూడు ఉపవిభాగాలుగా విభజించారు అవేంటంటే ప్రోటోథీరియా మెటాథీరియా యూథీరియా అన్నమాట ప్రోటోథీరియాలో అన్ని ఆస్ట్రేలియాలో ఉన్నాయి న్యూగినియాలో ఉన్నాయి అవేంటంటే ప్లాటీపస్ డగ్బిల్ ప్లాటీపస్ ఎకిడ్నా జగ్లాసస్ అట్లాంటివి అన్నమాట విభాగం ప్రోటోథీరియా అదే ప్రోటోథీరియా మెటాథీరియా యూథీరియా ప్రోటోథీరియా అంటే ఆస్ట్రేలియాలో ఉంటాయి అదేవిధంగా మెటాథీరియా జీవులు కూడా ఆస్ట్రేలియాలోనే ఉంటాయి శిశుకోశ క్షీరదాల భూమి డైడెల్ఫిస్ మాక్రోఫస్ పెరామిలస్ ఇక యూథీరియా అంటే నిజమైన జరాయి క్షీరదాలు అన్నమాట మనం కూడా ఇందులోకి వస్తాము అయితే 16 రకాల క్రమాల జీవులు ఉన్నాయి దీంట్లో ఇన్సెక్టివోరా కైరాప్టేరా డెర్మాప్టేరా ప్రైమేట్స్ ఇడెంటేటా పోలీడోటా తర్వాత లాగోమార్పా రొడెన్షియా ట్యూబిలిండేటా సిటేషియా కార్నివోరా ప్రొబోసీడియా హైరకాయిడియా సైరీనియా పెరిసోడక్టైలా ఆర్షియోడక్టైలా ఇట్లా 16 క్రమాల జీవులు క్షీరదాలను మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇవన్నీ మన నిత్య జీవితంలో మన చుట్టూ పరిసరాలలో నీళ్లలో కానీ భూమిలో భూమిపైన కానీ అడవులలో కానీ మంచు పర్వతాలలో కానీ సాధారణంగా భౌమ జీవనం జల జీవనము వైహాయస జీవనము గడుపుతూ ఉంటాయి అన్నమాట ఇట్లా క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు క్షీరదాల యొక్క వర్గీకరణ అన్నమాట ఇవి క్షీరదాలకి కొన్ని ఉదాహరణ జీవులు అన్నమాట ఓకే థ్యాంక్ యూ